కీర్తనల గ్రంథము 16వ అధ్యాయం మొదటి వచనం నుండి. దేవా, నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారమేదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారర్పించు రక్తపాని అర్పణములు నేను అర్పింపను, వారి పేళ్ళు నా పెదవులు నెత్తను. యెహోవా నా స్వాస్థ భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను, రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీవు పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ చేతిలో నిత్యము సుఖములు కలవు. కీర్తనల గ్రంథము 17వ అధ్యాయం మొదటి వచనం నుండి. యెహోవా, న్యాయమును ఆలకించుము, నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు, నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక. నీ కనుదృష్టి న్యాయముగా చూచును, రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయు కానరాలేదు, నోటి మాట చేత నేను అతిక్రమింపను. మనుషుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గమును తప్పించుకొనుటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. నీ మార్గములయందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను, నాకు కాలు జారలేదు. నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను, దేవా, నీవు నాకు ఉత్తరం ఇచ్చెదవు, నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము. నీ చెరనుజొచ్చిన వారిని వారి మీదికి లేచి వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా, నీ కృపాతిశయములను చూపుము. ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము, నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను ముట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండను, నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. వారు తమ హృదయమును కఠినపరచుకొని ఉన్నారు, వారి నోరు గర్వముగా మాటలాడును. మా అడుగు జాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్మ చుట్టుకొని ఉన్నారు, మమ్మను నేలను కూల్చుటకు గురిచూస్తున్నారు. వారు చీల్చుటకు ఆతురతపడు సింహము వలె చాటైన స్థలములలో పొంచు కొదమ సింహము వలెను ఉన్నారు. యెహోవా, లెమ్ము, వానిని ఎదుర్కొని వారిని పడగొట్టుము. దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షించుము. లోకుల చేతిలో నుండి, ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపుము. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు, వారు కుమారులు కలిగి తృప్తి పొందుదురు, తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం మొదటి వచనం నుండి. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించున్న నా దుర్గము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. మరణపాశములు నన్ను చుట్టికొనగను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను. పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఊరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసితిని. ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవులో జొచ్చెను. అప్పుడు భూమి కంపించి అదిరెను, పర్వతముల పునాదులు వణికెను. ఆయన కోపింపగా అవి కంపించెను. ఆయన నాసికా రంధ్రముల నుండి పొగ పుట్టెను. ఆయన నోటి నుండి అగ్ని వచ్చి దహించెను. నిప్పుల కణములు రాజబెట్టెను. మేఘములను వంచి ఆయన వచ్చెను. ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మి ఉండెను. కేరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను. గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయెను. గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను. జలాంధకారమును ఆకాశ మేఘములను ఆయనకు మాటుగా చేసుకొనెను. ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములను, వడగండ్లను, మండుచున్న నిప్పులను దాటిపోయెను. యెహోవా ఆకాశమందు గర్జన చేసెను. సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని పుట్టించెను. వడగండ్లను, మండుచున్న నిప్పులను రాలెను. ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను. మెరుపులు మెండుగా మెరిపించి వారిని ఓడగొట్టెను. యెహోవా, నీ నాసికా రంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడువగాని గద్దింపునకు ప్రవాహములు అడుగు భాగములు కనబడెను. భూమి పునాదులు బయలుపడెను. ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. నన్ను పట్టుకొని మహాజలరాశుల్లో నుండి నన్ను తీసెను. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు. నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టడను గనక ఆయన నన్ను తప్పించెను. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలమిచ్చెను. నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. భక్తిహీనుడనై నేను నా దేవుడిని విడిచివాడను కాను. ఆయన న్యాయ విధులన్నింటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను. ఆయన కట్టడలను త్రోసివేయువాడను కాను. దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని. ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని. కావున యెహోవా నేను నిర్దోషి నుండి చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను. దయగలి వారి ఎడల నీవు దయచూపించుదువు. యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా నుందువు. సద్భావము గల వారి ఎడల నీవు సద్భావము చూపుదువు. మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుందువు. శ్రమపడు వారిని నీవు రక్షించదవు. గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసెదవు. నా దీపము వెలిగించువాడవు నీవే. నా దేవుడైన యెహోవా, చీకటిని నాకు వెలుగుగా చేయుము. నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును. నేను యథార్థవంతుడను. దేవుడు యథార్థవంతుడు. యెహోవా వాక్కు నిర్మలతము. తన శరణుజొచ్చు వారందరికీ కేడము. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది? నాకు బలము ధరింపచేయువాడు ఆయనే. నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు. ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే. నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును. నా రక్షణ కేడమును నీవు నాకు అందించుచున్నావు. నీ కుడి చేయి నన్ను ఆదుకొనెను. నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. నా పాదములకు చోటు విశాలపరిచితివి. నా చీలమండలు బెనకలేదు. నా శత్రువులను తరిమి పట్టుకొందును. వారిని నశింపజే వరకు నేను తిరుగను. వారు నా పాదముల క్రింద పడుదురు. వారు లేవలేకపోవునట్లు నేను వారిని అనగదొక్కుదును. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపచేసితివి. నా మీదికి లేచిన వారిని నా కింద అణచివేసితివి. నా శత్రువులను వెనుకకు నీవు మల్ల చేసితివి. నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేసితిని. వారు మొరపెట్టిరి కానీ రక్షించువాడు లేకపోయెను. యెహోవాకు వారు మొరపెట్టుదురు కానీ ఆయన వారికి ఉత్తరమియ్యకుండును. అప్పుడు గాలికి ఎగురు ధూళి వలె నేను వారిని పొడిగా కొట్టి విధుల పెంటను ఒకడు పారబోయినట్లు నేను వారిని పారబోస్తిని. ప్రజలు చేయు కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి, నన్ను అన్యజనులకు అధికారిగా చేస్తివి. నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించెదరు. నా మాట చెవిన పడగానే వారు నాకు విధేయులగుదురు. అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు. అన్యులు నివస్త్రణ గలవారై వణుకుచు తమ దుర్గములను విడిచి వచ్చెదరు. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతి నొందునుగాక. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు, జనములను నాకు లోపరచువాడు ఆయనే. ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును. నా మీదికి లేచువారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. బలత్కారము చేయు మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. అందువలన యెహోవా అన్యజనులలో నేను నిన్ను గణపరచెదనని నామకీర్తన గానము చేసెదను. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయువాడవు. అభిషేకించిన దావీదుకును అతని సంతానమునకు నిత్యము కనికరము చూపువాడవు.